హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నాను, మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి, మేము శిల్పారామం వెళ్ళామని. సో అప్పుడు రిటర్న్ జర్నీలో ఇది తీసాను అనమాట, హైటెక్ సిటీలో ఉన్నటువంటి శిల్పారామం. చాలామంది కామెంట్ చేశారు ఎక్కడుందని. సరే, అందుకోసమే నేను అక్కడ మీకు దూరంగా హైటెక్ సిటీ అది కనిపిస్తుంది కదా, సో అందుకోసం మీకు తెలియాలని మళ్ళీ నేను షూట్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. తర్వాత ఇది అందులో తిరిగేటప్పుడు మాత్రమే. సో నేను ఏం షాపింగ్ చేశాను, ఎలా షాపింగ్ చేశాను అనేది మీకు నేను లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి, నేను ఎక్కడెక్కడ షాపింగ్ చేశాను, ఏం చేశాను అవి కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఉన్నాయి కదా ఈ పింగాని వస్తువులు. సో అవైతే సూపర్ అండి. ఇక్కడ రేట్లు కూడా చాలా అంటే చాలా తక్కువ అనిపించాయి నాకు. బయటతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువని, కొంచెం పేరు మారితే మేబీ 10-20 తగ్గిస్తారు, కానీ వాళ్ళు చెప్పడమే తక్కువ చెప్తారు నాకు తెలిసి. సో నేను చాలా చోట్ల తిరుగుతాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎక్కడంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, అదేంటో ఆ ఎగ్జిబిషన్ అప్పుడు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి కొన్ని వద్దని. సో ఇందులో మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ అవేవి 200 అన్నా, నేను బేరం ఆడలేదు. ఎందుకంటే నేను తీసుకోవాలనుకుంటే మేబీ బేరం ఆడవచ్చేమో, కానీ అవి అంత వర్క్ చేస్తాయి ఎందుకంటే అవి వెళ్ళడమే అంత కష్టంగా ఉంటుంది, అది కూడా వెదురు బొంగులతో. సో ఇలాంటివి డిఫరెంట్గా ఉండేటివి ట్రై చేయండి. సో నేనైతే ఇది తీసుకోలేదని చెప్పాలి, ఎందుకంటే నేను అటు వెళ్ళి తిరిగి వచ్చేసి తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడ మాత్రం తీసుకోలేదు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అనేసి కూడా తీసుకోలేదు అనమాట. సో ఇంకా వేరే వేరే షాప్లో వేరే వేరేవి చాలా తీసుకున్నాను, అవి మీకు చెప్తాను అనమాట. ఇక్కడ కూడా తీసుకున్నాను నేను, ఏం తీసుకున్నాను అనేది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. సో కొంచెం ఇలాంటి వాడి దగ్గర తీసుకోండి, ఎందుకంటే వీళ్ళు కష్టపడి నేస్తారు, సారీ అల్లుతారు. సో అల్లడం ఏంటో నాకు కూడా వచ్చు కొంచెం కొంచెము. నేను స్టార్టింగ్లో మా అక్క వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను చిన్న చిన్నగా, అప్పుడప్పుడు వేసి కూడా విసుగొచ్చి కూడా మానేశాను. నేను ఒకటి అల్లింది నా దగ్గర ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో మా అక్క కూతురు అల్లిచ్చింది నాకు, నేను లాస్ట్ అప్పుడప్పుడు ట్రై చేశాను అనమాట. నేను ట్రై చేసింది వంకర టింకర్గా తిరిగింది, తను బాగా వేసిందేమో అలాగే ఉందన్నమాట. సో మా అక్క కూతురు కూడా వేసింది, వేసిచ్చింది అనమాట, అది కూడా చూపిస్తాను నేను. సో అల్లడం చాలా కష్టం ఉంటుందండి, సో అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ ఉంది కదా, ఈ స్టోర్లో కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ ఇత్తడి సామాను కూడా చాలా చాలా తక్కువగానే చెప్తున్నారు. సో ఒకవేళ బేరం ఆడితే మేబీ 50 or 100 తగ్గొచ్చు, చెప్పడమే చాలా తక్కువ చెప్తున్నారు. నేను చూసిన షాపింగ్కి తిరిగిన వాటిలలో అక్కడక్కడ కంటే ఇక్కడ చాలా చీఫ్గా ఉన్నాయి. అంటే ఎక్కువ చెప్పి తక్కువ చేయకుండా వీళ్ళు రీజనబుల్గానే చెప్తారు, ఎందుకంటే వీళ్ళన్నీ హ్యాండ్మేడ్తో తయారు చేస్తారు కాబట్టి. సో మీరు ట్రై చేయండి, చూసారుగా ఇవన్నీ హ్యాండ్మేడే. ఒక 4-5 గాజులు తీసుకొని అతికిచ్చి వాటికి మళ్ళీ అలా క్లాత్ చేసి, మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి అనమాట. సో నేను ఎక్కువగా గాజులు వేసుకోను, అంటే వేసుకుంటాను, కానీ అన్నీ నా దగ్గర చాలా ఉన్నాయి అందుకని ఇక్కడ కొనలేదు, కొన్ని మాత్రమే కొన్నాను. సో అవి కూడా మీకు చూపిస్తాను. ఇది ఇవి కూడా ఈ కొండపల్లి బొమ్మలు ఉంటాయి కదా, ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి చిన్నపిల్లలకు. సో ఈ మధ్య ప్లాస్టిక్ అవి కొనిస్తున్నారు కదా, అవి కాకుండా ఇలాంటి కొండపల్లి కోయా బొమ్మలు అంటారు కదా, సో ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరు ట్రై చేయండి, ఇప్పుడైతే వీడియో యాడ్ చేస్తాను చూసేయండి. మొన్న మేము మా ఫ్యామిలీతో కలిసి శిల్పారామంకి వెళ్ళాం కదా, సో అప్పుడు మీరు వీడియో చూసే ఉంటారు. సో నేను అప్పుడు నేనేం తెచ్చుకున్నాను మీకు ఆ వీడియో ఒకసారి షేర్ చేస్తాను. సో అది చాలా రోజులు అయింది వెళ్ళి కూడా, కాకపోతే అప్పుడు వీడియో తీయడానికి నాకు టైం కుదరలేదు, చిన్న చిన్న ఫంక్షన్స్ అని పండుగలు అని అవి ఇవి తిరగడం వల్ల కొంచెం అలా డిలే అయింది అనమాట. ఇప్పుడైతే నేను అవి మీకు ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇది చూసారుగా. సో ఇవి చేనేత వస్త్రాల అది ఉంటుంది కదా స్టాల్, అందులో తెచ్చుకున్నాను. మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు, సో ఆ వీడియోకు కొనుక్కునేటప్పుడు కూడా మీరు చూసారు కదా, సో నేను ఆ వీడియో కూడా యాడ్ చేశాను. చూడండి ఎంత బాగుందో. సో ఇది పైన ఎప్రన్ లాంటిది. సో బయట దొరుకుతాయి కానీ అవి రొటీన్, సో కొంచెం రొటీన్కి భిన్నంగా హ్యాండ్మేడ్తో వేసినవి తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నాను నేను.
సో చూడండి చాలా అంటే చాలా బాగుంది సొంత వర్క్ సో నాకైతే వేయడం రాదు వేయడం కూడా కష్టమే ఇలాంటివి వేస్తారు కూడా కాకపోతే అక్కడ దొరికింది కదా అనేసి తీసుకున్నాను చాలా బాగుంది సో మా పిల్లల కోసం తీసుకున్నాను అన్నమాట చూడండి కలర్ అయితే లైట్ బ్లూ సో మొత్తం హ్యాండ్మేడ్ సో కొంచెం రొటీన్కి భిన్నంగా టాప్స్ పైన వేసుకోవడానికి అని తీసుకున్నాను సో సమ్మర్ కదా వేసుకోవచ్చో లేదో తెలియదు మేబీ ఇప్పుడు వచ్చేటువన్నీ వింటర్ అలాగే రైనీ సీజన్లో కూడా వేసుకోవచ్చు అన్నట్టుగా తెచ్చాను ఇదేమో 500 చెప్పింది సో నేనేమో కొంచెం బేరమాడి 350గా తీసుకున్నాను అన్నమాట ఎలా ఉందండి బాగుందా సో బాగుంటుంది కింద కామెంట్స్ చేసేయండి బాగా ఉక్కగా ఉంది అందుకే ఫ్యాన్ వేసుకున్నాను సో ఫ్యాన్ వల్ల కొంచెం సౌండ్ రావచ్చు ఇబ్బంది ఏమనిపిస్తే సారీ సో ఇంకొకటి రెండు ఒకటే తీసుకుందాం అనుకున్నాను కలర్ డిఫరెంట్ కానీ బాగుండదు సో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మార్చి మార్చి వేసుకోవచ్చు కదా అక్క చెల్లెలే కదా సో మేము కూడా అప్పుడు అలాగే వేసుకునే వాళ్ళం సో వీళ్ళు కూడా అలాగే వేసుకుంటారా అని తీసుకున్నాను అన్నమాట చూడండి ఇదైతే చాలా బాగుంది సో కొంచెం వెరైటీ అనమాట సేమ్ ఏప్రాన్ ఏప్రాన్ అంటారా ఏమంటారు నాకు తెలియదు ప్లీజ్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి చూసారా చాలా అంటే చాలా బాగుంది సో ఇలాంటివి అక్కడే దొరుకుతాయి కాబట్టి అలాంటి వాటిలోనే తీసుకుందామని తీసుకున్నాను కొంచెం వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది స్టాల్స్ పెట్టుకొని ఉంటారు కదా అన్నట్టుగా తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఇయర్ రింగ్స్ సో నాకు ఇలాంటి ఇయర్ రింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అందుకే తీసుకున్నాను మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇవి ఎంత అనుకున్నారు చాలా తక్కువ బయట అయితే ఇంకా ఎక్కువ చెప్తారు ఇవి అక్కడ చాలా చాలా తక్కువ సో బయట అయితే ఇంకా ఎక్కువ చెప్తారు అదైతే దిల్సుఖ్ నగర్లో కానీ కోటిలో కానీ మినిమం 200 ఇవ్వరు సో అక్కడైతే నాకు చాలా తక్కువకే దొరికాయి అనిపించింది సో ఇవి నేను 150కి తెచ్చుకున్నాను అన్నమాట కొంచెం వేరేమన్నాను అయినా అక్కడ తక్కువనే ఉన్నాయిలేండి పెద్ద ఎక్కువ ఏమి అనిపించలేదు నాకు సో వేరే వేరే చోట నాకు ఎక్కువ అనిపిస్తే అసలు తీసుకోను కొంచెం రీజనబుల్గా ఉన్నాయి తక్కువగా ఉన్నాయి అన్నట్టుగా తీసుకున్నాను నేను చాలా ఎక్కువగా ఉంటాయనుకున్నాను కానీ ఏమి ఎక్కువ లేవు చాలా తక్కువగానే ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి ఇవి చూసారా సో అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను సో అప్పుడప్పుడు నాకు కూడా అంత ఇష్టం ఉండవు కాకపోతే మా పెద్ద పాప అడిగింది కొనివని అందుకనే తీసుకున్నాను సో అందులో ఇవి నచ్చాయి నాకు బాగుంటాయి డ్రెస్సెస్ పైకి అనేసి తీసుకున్నాను అనమాట సో ఎలా ఉన్నాయో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది కొంచెం బ్లర్ బ్లర్లు కనిపిస్తుంది ఇవి వచ్చేసి 200 కొంచెం బాగున్నాయి కదా స్టోన్స్ ఉన్నాయి కదా అందుకని 200 ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఇదన్నమాట చూడండి చైన్ చాలా బాగుంది ఇది ఒక్కటే నాకు గుర్తులేదు మేబీ 80 రూపీస్ ఆర్ 100 ఉండొచ్చు అంతే అంతకు మించి ఎక్కువ ఏం లేదు చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చేసే పద్ధతి అది సో నార్మల్ అయినా సరే బాగా అనిపించింది అందుకే తెచ్చాను అన్నమాట మీకు వీడియోలో సరే కనిపించట్లేదు కానీ చాలా అంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇవే కాదు నేను ఇంకా అక్కడ ఇత్తడి పూజా గది అవి చూపించాను కదా అక్కడ స్టాల్ సో అవి వాటిలో కూడా నేను ఒక గంట అండ్ శివలింగం తెచ్చుకున్నాను సో అవి ఎప్పుడంటే అప్పుడు ముట్టుకొని తీయకూడదు కాబట్టి నేను సోమవారం అలా అవి కడిగి పెట్టినప్పుడు అప్పుడు ఒకసారి మీకు వీడియో ఆడ్ చేస్తాను చూడండి సో ఇంత అండి వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి
నేను ఇందాక వీడియోలో చెప్పాను కదండీ, సో మా అక్క కూతురు నా కోసం వేసింది, అంటే తను వేస్తూ ఉంది. సరే వేసేటప్పుడు నాకు కూడా ఒకటి వేసేమా చూసి అంటే వేసి ఇచ్చిందనమాట. సో ఇక్కడంతా నీట్గా వచ్చిందంతా తను వేసింది, ఇక్కడంతా వంకర టింకరగా వచ్చింది చూడండి. ఇది నేను వేసిందనమాట. సో నేను కూడా తను చూసి కొంచెం నేర్చుకొని, అంతకుముందు నాకు వచ్చు కొన్ని కొన్ని చిన్న వేసాను, కానీ ఇలాంటి పెద్ద వేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అనమాట. నేను వేసింది ఎంత వంకర టింకరగా వచ్చిందో తను వేసింది చాలా బాగా వచ్చింది. సో నేను ఇవన్నీ కొనుక్కొచ్చి తనకి ఇచ్చాను. సో అప్పుడు ఆమెకు పెళ్ళి కాలేదనమాట తనకు, అప్పుడు వేసింది తను. సో అలాగే తన గుర్తుగా నా ఇంట్లో ఉంటుందనేసి వేయమ్మా చూసి నాకు గుర్తుగా ఉంటుందని అంటే వేసిచ్చింది అమ్మాయి. సో అలా అనమాట చూసారుగా, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చాలా కష్టం కూడా ఇది వేయడము, కూర్చొని ఓపిక్గా వేయాలి అలాంటిది. సో ఇలాంటివి వాళ్ళు ఎంత కష్టపడి వేస్తారు కదా. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో నేనైతే దీనికోసమే వీడియో చేద్దాం అనుకున్నాను, కాకపోతే నేను తెచ్చుకునేవి చూపించాలని కాదు, కానీ కొంతమందికైనా అనిపిస్తుంది కదా కొనాలని. సో మనం ఎక్కడెక్కడో ప్లాస్టిక్ కొంటాం, ఎక్కడో తయారు చేసిన కొంటాం, అలాగే చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీ అందరికీ తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి. మీరందరూ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్.